హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడొచ్చినామంటే మీకు చౌహమల్ల ప్యాలెస్ అయితే చూపించబోతున్నా. ఇది చార్మినార్కి చాలా దగ్గర ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇది చౌహమల్ల ప్యాలెస్ ఉంటుంది. సో ఈ ప్యాలెస్ నిజాములు ఉన్నారన్నమాట దీంట్లో, ఈ ప్యాలెస్లో. సో ఈ ప్యాలెస్ కట్టడానికి కనీసం ఒక 120 సంవత్సరాలు పట్టిందంట. అంటే 1750లో స్టార్ట్ చేస్తే 1880లో ఇది ప్యాలెస్ అనేది కంప్లీట్ అయిందంట. సో ఇది చాలా పెద్దగా ఉంది, నేను చూపిస్తా. చౌహమల్ల అని ఎందుకు పెట్టారంటే, చౌ అంటే 4 గంట, అంటే 4 ప్యాలెస్లు దీంట్లో ఉన్నాయంట. సో ఆ 4 ప్యాలెస్లు ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. సో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ ప్యాలెస్కి ముందరలా ఇట్లుంటుంది అన్నమాట. ఈ దర్వాజా అనేది పెద్దది, ముందర ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది, మెయిన్ ఎంట్రెన్స్ ఏమో వేరే సైడ్ నుంచి ఉంది. అప్పుడు అక్కడ రోడ్ ఉంది కాబట్టి మూసేసారు. సో ఇక్కడ మనకి పార్కింగ్ పెట్టుకోనికి ముందర ప్లేస్ అయితే ఉంది. సో బండికి అయితే, బైక్ అయితే 10 రూపాయలు తీసుకుంటారు, కార్కి అయితే 20 రూపాయలు ఉంటుంది. సో పార్కింగ్ అయితే మంచిగా పెట్టుకోవచ్చు, మీరు దానికి వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో పార్కింగ్కి చాలా మంచిగా ఉంది. సో లోపల ఇక్కడ నుంచి మనకి ఎంట్రెన్స్ ఉంది. ఈ దర్వాజా అప్పుడు పెట్టింది అనమాట, దాదాపుగా ఒక 200 సంవత్సరాలు అయిందేమో. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ దర్వాజా అనేది అట్లే ఉంది. సో లోపల చూసుకుంటే మనకి ఇక్కడ నోటీస్ బోర్డు అనేది ఉంటుంది ఫస్ట్ వస్తే. సో ఇక్కడ ఏమేమైతే ఆర్టికల్స్ ఉన్నాయో సో అవన్నీ యూజ్ చేయొద్దని, సో కత్తులు కానీ బ్యాగులు కానీ ఇవన్నీ లోపలికి తీసుకుపోవద్దు ఇవన్నీ చెప్పారు. కానీ బ్యాగులు అయితే లోపలికి తీసుకుపోవచ్చు. సో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనకి టికెట్ రేట్ చూసుకుంటే 60 రూపాయలు పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి 20 రూపాయలు. సో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీకి పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లోపల వెళ్ళిన తర్వాత అందరూ ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటారు అనమాట. ఈ కోవిడ్ ఉన్నందువల్ల వీళ్ళు ఈ మెజర్స్ అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ప్యాలెస్ చరిత్ర చూసుకుంటే హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు నిజాం రాజులు అనేది ఈ ప్యాలెస్లోనే ఉన్నారంట. సో ఈ ప్యాలెస్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1750వ సంవత్సరంలో సలాబత్ జంగ్ అనేట ఆయన దీన్ని అయితే కట్టడం స్టార్ట్ చేశారంట. సో మొత్తం మీద ఇది ఒక 100 సంవత్సరాల పైన, అంటే 120 సంవత్సరాలు కాలం, అంటే ఆ 120 సంవత్సరాలు కలిపితే మనకి ఈ ప్యాలెస్ అనేది కంప్లీట్ అయిందంట. అంటే ఇందులో ఉన్న ప్యాలెస్లో ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి దీన్ని కట్టడానికి అంత టైం తీసుకుందని చెప్తున్నారు. తర్వాత దీన్ని ఫైనల్గా కంప్లీట్ చేసింది ఎవరంటే అసఫ్ జాహీ అనేట ఆయన. సో ఫైనల్గా అయితే దీన్ని కంప్లీట్ చేసి వాడుకలోకి తీసుకొచ్చిండనమాట. సో ఆ తర్వాత నిజాం రాజులు ఇక్కడ నుంచే వాళ్ళ పరిపాలన మొత్తం అనేది ఇక్కడ నుంచే చేశారని చెప్తున్నారనమాట. ఇంతకుముందు ఈ ప్యాలెస్ 45 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు ఓన్లీ 12 ఎకరాల్లో మాత్రమే ఉందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఏవేవి చూడబోతున్నాం అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, మ్యూజియం షాపు, కిల్వత్, అఫ్తాబ్ మహల్, అబ్జాబ్ మహల్, తర్వాత బగ్గీ ఖానా, వింటేజ్ కార్స్, ఇంకా చాలానే ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇక్కడైతే చూడనీకి ఉన్నాయి. సో దీని ముందర ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది మనకి, నీటి ఫౌంటైన్తో పాటుగా వెనకాల కూడా సేమ్ అట్లే ఉంటుంది. సో మనం ముందరికైతే వెళ్ళి చూస్తే ఇది కిల్వత్ ముబారక్ అని అంటారు. సో ఈ చౌహమల్ల ప్యాలెస్లో ఇదే మెయిన్ అనమాట, కిల్వత్ ముబారక్. దీంట్లో ఎగ్దమ్ ఉంటుంది, డిజైన్ కానివ్వండి, రాజ్ దర్బార్ ఉంటుంది, ఇంకా వీళ్ళకి సంబంధించిన చాలా వస్తువులు కూడా దీంట్లో ఉంటాయి. ఒకసారి అయితే మనము లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తా. దీని డిజైన్ చూడండి ఎంత బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. దగ్గర నుంచి చూస్తే మీకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాలెస్లో ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్ అయితే దీంట్లో చేసినారు అన్నమాట. ఇప్పుడైతే మనం కిల్వత్ ముబారక్ లోపలికి అయితే వెళ్దాము. సో ఇది బయట మొత్తం ఇట్లా ఉంటుంది చూసుకుంటే. సో ఒకసారి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా ఎట్లా ఉంటుంది అనేది. ఇది లోపల ఇట్లుంటుంది, దీన్ని జూమర్లు అంటారు. ఇది జర్మన్ నుంచేమో ఎక్కడి నుంచో తెప్పించారంట ఈ జూమర్లు అనేది. దీని లోపల టెక్స్చర్ చూడండి ఎట్లా పెట్టిరు, ఒక్కొక్కటి ఒక్కో లగంగా డిజైన్ అయితే సూపర్గా ఉంటుంది. సో మీరు దగ్గర నుంచి చూస్తే, ఇంకా కళ్ళతో చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో వెళ్తున్నప్పుడే పోతే మనకి ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ జూమర్లు చూడండి, అక్కడ వైట్ వైట్గా వేలాడి తీసుకున్నాయి చూడండి. సో అది ఇక్కడ రాజు కూర్చున్నట్టు అనమాట, దీన్నే దర్బార్ అంటారు. సో దీంట్లో మొత్తం పాలరాతితోనే ఉంటుంది చూడండి మొత్తం కింద. సో పాలరాతితోనే కట్టారనమాట. సో ఇది రాజ దర్బార్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఇక్కడనే సభలు కానీ ఏమైనా పండుగలు వచ్చినా కానీ వాళ్ళు ఇక్కడనే జరుపుకునే వాళ్ళు అనమాట. సో ఇది ఇట్లా ఉంటుంది చూడండి, సూపర్గా అనిపిస్తుంది ఇదైతే. రాజదర్బార్ నుంచి ఇంకొక రూమ్కి వస్తే, సో దీంట్లో వీళ్ళు వాడిన డబ్బులు ఇక్కడ పెట్టారు మొత్తం, పైసలు ఏమేమి ఉన్నాయి, తర్వాత వాళ్ళు వాడే నాణ్యాలు, అంటే మనకి ఇప్పుడు రూపాయలు ఉన్నాయి కదా చిక్కలు, సో అవి ఇక్కడ పెట్టారనమాట. సో ఇవన్నీ మనకు జూనికే ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కట్టించిన కట్టడాలు కూడా చిన్న చిన్నగా చేసి పెట్టారనమాట. సో చూసుకోవచ్చు మీరు ఈ వీడియోలో.
తర్వాత ఈ రూమ్లో ఏంటంటే మెయిన్ ఎవరెవరు రాజులు మన హైదరాబాద్ స్టేట్ని పాలించారు, సో వాళ్ళు చేసిన ఏమేమి చేసిరు వాళ్ళ పనులు అనేది కూడా మనకి ఇక్కడ గోడ పైన అన్నీ అతికించారు అనమాట, చెప్పిండ్రు దీంట్లో. ఇక్కడ మీరు వచ్చి తెలుసుకోవచ్చు అనమాట ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఈ రాజులు ఉన్నారు, తర్వాత వీళ్ళు ఏమేమి పనులు చేయించారు, ఏమేమి కట్టడాలు కట్టారు, గొప్ప కట్టడాలు అనేది ఇక్కడ చూపించిండ్రు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక రాజు గురించి చెప్పుకోవాలి, ఆయన్నే ఉస్మాన్ అలీఖాన్ బహదూర్. ఈయన హైదరాబాద్ స్టేట్ పాలించినప్పుడు చాలా గట్టించిండు అనమాట, ఇక్కడ మంచి మంచి పనులు చాలా చేసిండు. సో ఇక్కడ చూపిస్తున్న చూడు, హైకోర్టు కానివ్వండి, లేకపోతే ఉన్నాని హాస్పిటల్ కానివ్వండి, సిటీ మనకి కాలేజ్ ఉంది కదా, సిటీ కాలేజు, సో ఈ కాలేజెస్ చాలా మటుకు ఈయనైతే ఇక్కడ కట్టించిండు అనమాట. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మొత్తం ఈయన హయాంలోనే కట్టించిండ్రు, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి, సో వీడియోలు అయితే మీరు చూడండి. ఇట్లా ఈ రూమ్లో హైదరాబాద్లో రాజులు ఏమేమి చేశారు, ఏమేమి కట్టించారు అనేది మొత్తానికి సంబంధించి ఈ రూమ్లో అయితే ఫోటోలు పెట్టి వచ్చిన వాళ్ళకైతే చూపిస్తారు. సో మీరు కూడా ఇట్లా వీడియోలు అయితే అన్నీ చూసారు కదా, సో ఇట్లా ఒక్కొక్క రాజు ఒక్కొక్క రకంగా పాలించారు అనమాట హైదరాబాద్ని. సో పాలించిన తర్వాత వాళ్ళు కట్టించిన కట్టడాలు అనేది మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ దర్బార్ని దగ్గర నుంచి చూస్తే ఇట్లా కనపడుతుంది. సో వీళ్ళు అప్పుడు కరెంట్ లేకపోతుండే కదా, సో కరెంట్ లేనప్పుడు క్యాండిల్లు ఎక్కడో వేరే దేశాల నుంచి తెప్పించి అవి పొగ రాకుండా ఉండే క్యాండిల్స్ తెప్పించి వీళ్ళు వాడేదంట. అందుకని ఇవి ఇప్పటివరకు కూడా ఖరాబ్ కాలేదు, చాలా మంచిగా ఉన్నాయి. సో దీంట్లో లైట్స్ పెడితే సూపర్గా అనిపిస్తాయి. ఇక్కడ చూడండి లైట్ వెయిటర్ కాబట్టి ఆ జూమర్లలో మస్తు అనిపిస్తుంది. సో ఈ రూమ్లో చూసుకుంటే వీళ్ళకి సంబంధించిన ఫోటోలన్నీ, ఏమేమి ఫోటోలు, రాజుతో దిగిన ఫోటోలు, వాళ్ళ చిన్నప్పటి ఫోటోలు, ఇక్కడ అన్ని ఫోటోలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ రూమ్లో మొత్తం అవే ఉంటాయి చూడండి. ఫ్రెండ్స్, ఈ ప్యాలెస్కి అవార్డ్స్ కూడా వచ్చినాయి, కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి హెరిటేజ్ అవార్డ్స్ అనేది ఈ ప్యాలెస్కి 2002లో 2005లో కూడా వచ్చినాయి. సో వాళ్ళు అయితే ఇక్కడ పెట్టారనమాట, ఈ ప్యాలెస్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు అనేది అందుకని వీళ్ళు ఈ అవార్డ్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం, పైన కూడా ఏముంది ఏం కథ అనేది మీకు చూపిస్తా, ఎన్ని రూమ్లు ఉన్నాయనేది కూడా మీరు చూడవచ్చు అనమాట దీంట్లో. సో పైన చూసుకుంటే మెయిన్ ఈ రూమ్ లోపల ఏమేమి ఉంటాయంటే, సో వాళ్ళు వాడిన వస్తువులు అయితే ఉంటాయి, అంటే మనం తిననికి ఏమైతే ప్లేట్స్ వాడతామో, చాయ్ కప్పులు, ఇవన్నీ గానా ఇవన్నీ ఈడ ఉంటాయి. సో చూడొచ్చు ఇవన్నీ మట్టితో తయారు చేసిండ్రు అని చెప్తున్నారు, కానీ ఈ మట్టితో తయారు చేసిన దాంట్లో అయితే కనపడతలేవు, వెరైటీ వెరైటీగా ఉన్నాయి, ఒక్కొక్కటి ఎట్లా ఉన్నాయో మీరు చూడండి. ఈ తాగనికి మందుదానికి వాడి చూడు ఈ గ్లాసులని, సో మందుదానికి వాడినవి ఇవన్నీ.
తర్వాత ఇవన్నీ ఛాయ్ తర్వాత కాఫీ దానికి వాడారు. ఇంకా ఇక్కడ కూడా మందు గ్లాసులు ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క వెరైటీ వెరైటీ గ్లాసులు ఇడు అన్ని గ్లాసులు తెప్పించుకొని వెరైటీ వెరైటీ గ్లాసులు తెప్పించుకొని తాగేది అనమాట వీళ్ళు. ఇంకా చాలా రకాల క్రోకరీ ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఈ మొత్తము వెండితో తయారు చేసినాయన్నమాట. ఇడైతే ఏవేవి ఉన్నాయో సో స్పూన్లు కానివ్వండి లేకపోతే గిన్నెలు కానివ్వండి అవన్నీ మొత్తము వెండితో తయారు చేసారు వీళ్ళైతే. ఇంకా ఈ రూమ్లో చూసుకుంటే వీళ్ళు వాడిన అద్దాలు తర్వాత కుర్చీలు సోఫా సెట్లు ఇట్లా అన్నీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ వెరైటీ వెరైటీ కుర్చీలు అయితే ఉన్నాయి. అంటే తిన్నికే వాడినప్పుడు ఇదేందో నాకైతే తెలియదు వెరైటీగా ఉంది. ఇట్లా కూర్చోనికే అన్ని ప్రతి రకాల కుర్చీలు వెరైటీ వెరైటీ కుర్చీలు అనేది ఇక్కడ తీసుకొచ్చి మనకు జూన్నికి అయితే పెట్టారు. తర్వాత వాళ్ళు వాడిన చెప్పులు టోపీ ఎట్లా ఉండేది అనేది మనకి ఇక్కడ పెట్టారు. ఇంకా ముందరికైతే వెళ్దాం. ముందరికి వెళ్తే సో వాళ్ళ ఫోటోలు తర్వాత ఇక్కడ నిజాం రాజులు వేసుకునే బట్టలు అన్నమాట ఇవన్నీ. సో వాళ్ళు ఎట్లాంటి బట్టలు వాడేది అనేది కూడా మనకి ఇక్కడ చూసి చూపిస్తున్నారు మనకి ఇక్కడ. ఇక్కడ కూడా బట్టలు ఉన్నాయి. సో వాళ్ళు ఎట్లాంటి బట్టలు ఎట్లా దొరుకునేది ఏందనేది కూడా సో వాళ్ళు ఇది ఎవరిదో తెలియదు. ఇక్కడ పేరు ఉందా లేదా అని కూడా లేదు. సో ఇట్లా ఈ రూమ్లో ఇవన్నీ వీళ్ళకి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఉన్నాయి. సో మీరు చూడండి మంచిగా. ఇంకో రూమ్లోకి వెళ్తే దీంట్లో అయితే మొత్తము తల్వార్లు ఉన్నాయి. వాళ్ళు వాడిన తల్వార్లు ఎట్లెట్లా ఉన్నాయి ఏం కథ అనేది. ఒక్కొక్క కత్తులు కూడా ఉన్నాయి చాలా రకాల కత్తులు. ఇంకా వీళ్ళు యుద్ధానికి ఏమేమి వాడేదో మొత్తము ఈ రూమ్లో అయితే ఉన్నాయి. సో అంటే సిపాయిలు ఎట్లా ఉండేది సో వాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకునేది సో అనేది మనకి పాతకాలంలో ఎట్లుండేది అనేది మొత్తము ఇడైతే పెట్టేసారు. మనం చూసుకోవచ్చు ఈ రూమ్లో మొత్తం.
తర్వాత చూస్తే ఇవి బీరువాలు, మనం ఇంట్లో వాడతాం కదా. సో ఈ బీరువాలు మొత్తం ఇనుముతోనే వేసారు, కానీ చాలా బరువు ఉన్నట్టునే ఒక్కొక్కటి. ఇక్కడ చాలా అసలు ఇంతవరకు కూడా ఇన్నేళ్ళైంది అసలు తుప్పే పట్టలేదు. ఇవి దాదాపుగా 100-200 సంవత్సరాలు అయింది అనుకుంటా, అసలు తుప్పు పట్టలేం పట్టలే, మంచిగా ఉన్నాయి. ఇవైతే చూసుకోవచ్చు, ఇక్కడ చాలా ఒక 7-8 బీరువాలు అయితే పెట్టారు. వెనకాల చూసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ లాన్ ఉంటుంది, మంచిగా కూర్చోనికి ఆడుకోనికి కూడా చాలా మంచిగా అయితే ఉంది ఇక్కడ. సో సూపర్గా ఉంటుంది ఇది, ఈ కిల్వత్ వెనకాల అనమాట ఇది. సో వెనకాల సైడ్ కూడా డిజైన్ సేమ్ ముందల కంటే ఇంకా మంచిగా అయితే ఉందన్నమాట. సో ముందల ఎట్లా ఉందో దానికంటే సూపర్గా డిజైన్ అయితే మంచిగా చేయించారు. ఇంకా మనం లోపలికి వెళ్తే ఇందులో ఇంతకుముందు నేను చెప్పినా కదా మహల్స్ ఉంటాయని 4. సో అవి ఇక్కడ లోపల ఉంటాయి. సో అవి ఏమేమి ఉంటాయనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అఫ్జల్ మహల్, మెహతాబ్ మహల్, బగ్గీ ఖానా, వింటేజ్ కార్స్ ఇవన్నీ ఇక్కడ లోపల ఉంటాయి. సో లోపల వెళ్ళిన తర్వాత మీకు ఒక్కొక్క మహల్ ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మహల్ చూసుకుంటే దీంట్లో తెహనియత్ మహల్ అని ఉంది. సో ఈ మహల్ అయితే ఇప్పుడు మనకు సున్నీకే తెలియదు, ఇది మొత్తం బంద్ చేసిరన్నమాట, లోపలికి ఓనిస్తలేరు. సో ఈ మహల్ అనేది ముందల నుంచి ఇట్లా ఉంటుంది, దీంట్లో పెద్దగా ఏం లేదనుకుంటా, అందుకనే లోపలికి అయితే ఓనిస్తలేరు. దీని పక్కకే ఇంకొక మహల్ ఉంటుంది, దాని పేరు వచ్చేసి అఫ్తాబ్ మహల్. దీంట్లో ఏమేమి ఉన్నాయనేది మనం ఒకసారి అయితే లోపలికి అయితే చూద్దాం. సో దీని లోపలైతే ఇట్లా ఉంది. సో ఈ మహల్లో కూడా మనం చూసుకుంటే డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఒక్కొక్క మహల్కి డిజైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వీళ్ళు చేయించారు. సో చూడండి, మీరే చూడండి ఒకసారి ఎట్లా ఉందనేది. దీంట్లో అయితే ఈ మహల్ని మెయిన్గా చూస్తే రాణి కోసము ఈ మహల్ని కట్టిరని అనుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో మొత్తము లేడీస్వే ఉన్నాయన్నమాట. లేడీస్కి సంబంధించిన వస్తువులు కానీ, సో బట్టలు కానీ దీంట్లో అయితే ఉన్నాయి. ఇంకా ముందరికెళ్ళి చూస్తే మనకి వాళ్ళు ఉన్న ఏదైతే సమావేశం అయ్యారో రాణితో పాటు చెలికత్తలు వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నది. సో ఇవన్నీ కూడా దీంట్లో అయితే చూపించడం జరిగింది. తర్వాత ఇంకా ముందరికెళ్తే మనకి ఇల్లు వేసుకునే ఇల్లు, చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు వేసుకునే బట్టలు మొత్తము ఈడైతే పెట్టారనమాట. సో ఎట్లాంటి బట్టలు వేసుకునేది ఇక్కడ, వాళ్ళ చీరలు ఎట్లాంటి గట్టెలు కూడా మొత్తం ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మనము రెండు మహల్స్ అయితే చూసినాము, ఇప్పుడు మూడోది అయితే చూద్దాము. అఫ్జల్ మహల్ అని ఉంటుంది. సో ఈ మహల్ అనేది సూపర్గా ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే. సో మీరు ఒక్కసారైనా జీవితంలో ఒక్కసారైనా ఇట్లాంటి మహల్ని అయితే చూడాలన్నమాట, లోపల ఎట్లా ఉంటుంది ఏం కథ. దీని డిజైన్ కూడా ఎగ్దమ్ సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా నేను లోపలికి వెళ్ళి వీడియో తీసే ప్రయత్నం కూడా చేసిన, కానీ ఆమె వచ్చేసి లోపల వీడియో తీయొద్దని చెప్పింది. ఒకసారి మీరు లోపల వీడియో తీసినా చూడండి ఆ వీడియో ఎట్లా ఉంటుంది అనేది. సో తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ లోపల చూసుకుందాము ఈ మహల్ లోపల. ఈ మహల్ లోపల ఇట్లుంటుంది అనమాట, సేమ్ దర్బార్ కంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది. వాళ్ళు ఉండేది అనమాట ప్లేస్ ఎట్లా ఉండేది అనేది చూడండి. సోఫాలు కానివ్వండి, దాని డిజైన్ కానివ్వండి, మస్తు ఉంటుంది. ఎక్కువసేపు వీడియో తీయలేదు అందుకనే నేను మళ్ళీ బయట వచ్చి తీసానమాట. సో ఈ మహల్ 4 మహల్ ఏవైతే ఉన్నాయో, సో దాని మధ్యలో కూడా ఒక ఫౌంటైన్ అనేది ఉంది. సో ఇంకొక మహల్ అనేది నేను తర్వాత చూపిస్తాను, అది లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనము వింటేజ్ కార్స్, తర్వాత బగ్గీ ఖానా ఎట్లుంటాయి అనేది చూద్దాం. వింటేజ్ కార్స్ మనం ఫస్ట్ చూద్దాము. సో ఇవి వింటేజ్ కార్స్. సో ఇది ఏంది అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. రోల్స్ రాయల్ సిల్వర్ గోస్ట్, 1912 సంవత్సరాంది ఇది. సో ఇప్పటికీ ఎట్లా ఉంది చూడండి, చాలా సూపర్గా. వీళ్ళు భద్రం చేస్తారు కాబట్టి ఇంకా మంచిగా ఉందన్నమాట ఇది. సో రోజు తుడవడం చేయడం అనేది వీళ్ళు చేస్తారు కాబట్టి ఇట్లాంటి కార్ను మనం అయితే బయట ఎప్పుడు చూడలేము. సో ఇక్కడైతే చూడగలుగుతాం అనమాట, ఫోటోలు కూడా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చి మంచిగా. సో ఇట్లా రకరకాల కార్లు అయితే ఇక్కడ పెట్టారు, మీరు చూడండి ఒకసారి.
ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నిజాం రాజులు వాడిన కార్లే అన్నమాట, వింటేజ్ కార్స్. సో ఇంతకు ముందు ఉన్న అంబాసిడర్ కార్ లాగా ఈ కార్ అయితే అనిపిస్తుంది మనకి, కానీ ఇది చాలా పొడవుగా ఉంటుంది చూసుకోవచ్చు. దీని పేరు కూడా మనకి ఇక్కడ కింద ఇచ్చిండు, ఎప్పటిది అనేది 1952 ప్యాకర్డ్. సో ఈ కారు తర్వాత మనకి ఇంకొక కారు కూడా దీనిలాగానే సేమ్ ఉంటుంది, అది కూడా మీరు చూడండి ఎట్లా ఉందనేది. ఇట్లా 7-8 రకాల వింటేజ్ కార్లు అయితే మనకి ఇక్కడ చూసుకోనికి అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఇంతవరకు చూడని కార్లు కూడా మనకు ఈడ కనపడతాయి. సో చాలా సూపర్గా ఉంటాయి. ఇంకా తర్వాత చూసుకుంటే వాళ్ళు వాడిన సైకిల్స్, తర్వాత బుల్లెట్లు, పాత బుల్లెట్లు ఎట్లుండేటివి, సో అవి కూడా ఇక్కడైతే ఉన్నాయి. సో ఇది మొన్నబై ఎంబీబీఎస్లో ఉందనుకుంటా ఇది. సో మనకి చూసుకోవచ్చు ఇది ఎట్లా ఉందనేది. సో తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకా వింటేజ్ కార్స్, తర్వాత బగ్గీ కానాసు. సో ఇవి చూడొచ్చు ఎట్లా ఉన్నాయనేది. పాత కార్లు అనమాట, చాలా ఓల్డ్ మోడల్ కార్స్ ఇవి. తర్వాత బగ్గీ కానాస్ కూడా మనకి ఇక్కడ కనపడతాయి, గుర్రాలతోనే వీళ్ళు ఇవి గుర్రాలకు పెట్టుకొని ఇవి దీంట్లో పోయేది రాజులు అనమాట అప్పుడు. ఇవి కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ, రకరకాలుగా ఉన్నాయి. సో అవి కూడా చూసుకోవచ్చు. ఇదే మెహతాబ్ మహల్. సో ఇది ఇప్పుడైతే మనకి లోపలికి పోనీయట్లేదు. సో ఇది మెయిన్గా చూసుకుంటే ఇట్లా ఉంటుంది ముందల నుంచి. సో దీంట్లో అయితే నాకు తెలిసి వీళ్ళు ఆఫీస్ అయితే రన్ చేస్తున్నారు, అంటే దీనికి మీ ఏదైతే మనకి చూపిస్తున్నారో చౌహమల్ల ప్యాలెస్కి దానికి సంబంధించిన అన్ని లెక్కలు అవన్నీ రాసుకొని ఆఫీస్ అయితే లోపల ఉంది. సో ఆ ఆఫీస్ అనేది దీంట్లోనే వీళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇంకా అక్కడక్కడ మనకి ఈ బగ్గీ కానసి ఇవన్నైతే ఉన్నాయి, వీళ్ళు వాడిన వస్తువులు అనేది పెట్టిరనమాట. మొత్తం మీద ఈ చౌహమల్ల ప్యాలెస్ అనేది ఇట్లా ఈ విధంగా ఉంటుంది. 4 ప్యాలెస్లు అనేది లోపల ఉంటుంది, ముందలైతే ఒక కిల్వత్ అనేది ముందలు ఉంటుంది అనమాట. ఇంకా ఒకటి మీకు చూపించాల్సింది ఒకటి బాకీ ఉంది, ఇక్కడ ఖురాన్ గ్యారలీ అనేది ఉంటుంది. దీని లోపలైతే మనము వీడియో తీయలేము, ఖురాన్కి సంబంధించిన మొత్తము డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇది మెయిన్ ద్వారం, అంటే ఇక్కడ ఈ దీన్నే మనము క్లాక్ టవర్ అని కూడా అంటారనమాట, కిల్వత్ గడియారం అని కూడా అంటారంట దీన్ని. సో ఈ గడియారాన్ని చూసి అందరూ వాళ్ళ టైంని అయితే సెట్ చేసుకుంటారంట, ఎందుకంటే ఇది కరెక్ట్గా నడుస్తుందంట. ఈ గడియారము ఇక్కడ కరెక్ట్గా నడుస్తుంది కాబట్టి అందరూ వచ్చేసి వాళ్ళ వాచ్లో టైంని కూడా వీళ్ళు సెట్ చేసుకుంటారు అనేది ఇక్కడ పెట్టారనమాట. సో ఇది ఫ్రెండ్స్ చౌహమల్ల ప్యాలెస్ గురించి. మీకు ఇట్లా ఇది నచ్చితే ఒకసారి వెళ్ళైతే చూడండి. సో హైదరాబాద్లో చార్మినార్ దగ్గరనే ఉంటుంది, చార్మినార్కి చాలా తక్కువ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో మీకు ఇట్లా నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా కమెంట్ కూడా చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో మరిన్ని కొత్త కొత్త వీడియోలతో అయితే నేను మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.